अंदर की नमस्कार। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ మీటింగ్ జరిగింది। 13 జిల్లాల నుంచి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ స్వాగతం అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ సమాఖ్య రాష్ట్ర కమిటీ కూర్చొని జర్నలిస్టుల యొక్క సమస్యలపైన సుదీర్ఘమైన చర్చ చేసుకొని మొదటిగా ముఖ్యమైన సమస్యల మీద ఈ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతా ఉంది। అవి ఏమిటంటే మొదటిగా ముందు జర్నలిస్టులందర్నీ గౌరవంగా గుర్తించి వారికి గౌరవ వేతనము కల్పించాల్సిన అవసరం ఉంది। అలాగే గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వాలు కూడా తెలియజేసినటువంటి ఇస్తామని హామీ ఇచ్చినటువంటి జర్నలిస్టులకి ఇంటి స్థలాలు ఇళ్ల స్థలాలను తక్షణమే ఇవ్వవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఎంతో మంది పాత్రికేయుల మీద భౌతికంగాను ఎన్నో రకాలుగా వారి మీద దాడులు జరుగుతా ఉన్నాయి। వాటిని మేము ఖండిస్తూ ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం। తక్షణమే ఒక గట్టి చట్టం తీసుకురావాలి। దాడులు చేసిన వాళ్ళని త్వరితగతిగా శిక్షించే విధంగా చట్టాలు తీసుకొచ్చి పాత్రికేయుల మనోధైర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। అలాగే ఈ కోవిడ్ మహమ్మారి బారిన పడి ఎంతో మంది పాత్రికేయులు స్వర్గస్థులైనారు। అలానే ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ జీవన స్రవంతిలోకి వచ్చి ఉన్నారు। వాళ్ళందర్నీ కూడా కోవిడ్ వారియర్లుగా గుర్తించి వారందరికీ అండగా ఉంటూ రెండు రోజుల కిందట ప్రభుత్వం ఏదైతే 5 లక్షలు ఎస్ట్రేషా ఇస్తానందో దాన్ని మేము ఇంకా పెంచాలని ఇంత ముందు 50 లక్షలు డిమాండ్ చేసి ఉన్నాం। ఆ విధంగా డిమాండ్ చేస్తూ వీరు ఏదైతే ఇస్తామన్నారో దాన్ని ఇంకోసారి ఎక్కువ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఇమిడియట్ గా జీవోని తీసుకొచ్చి అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం। ఈ విధంగా ఎన్నో సమస్యల మీద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమాఖ్య దృష్టిని సాధిస్తూ అదే విధంగా 13 జిల్లాలు కూడా రాష్ట్ర కమిటీ అందర్ని కలుస్తూ సమస్యల మీద ఉద్యమిస్తుందని చెప్పి ఈ రోజు కార్యవర్గం తీర్మానించడం జరిగింది। అందరికీ ధన్యవాదాలు। జై హింద్।